ఆకాశ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 28 సంక్షేమ పథకాలను కుల మతం ప్రాంతం రాజకీయాలకు అతీతంగా ఇవ్వడం జరిగింది. మీరందరూ తెలుసుకోవాలి, జగన్ మోహన్ రెడ్డి గారు మన కనగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. మేము అడిగిన ప్రతి దానికి కూడా వారు స్పందించి ఇస్తారన్నా అని చెప్తారు. ఇందాకనే అక్క చెల్లెమ్మలు అన్న మా ఊరు రోడ్డు ఏమైందన్నా అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. ముందు నేను మాట్లాడితే వాళ్ళు మళ్ళీ మాట్లాడమని నేను లేట్గా మాట్లాడుతున్నా తల్లి. కలగట్ల రోడ్డు తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి నా లెటర్ మీద నా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముళ్ళు ఆటోలో పోవాలంటే ఇంత రాళ్ళ వల్ల ఇబ్బంది పడతానని చెప్పి నేను ఇచ్చిన ఫస్ట్ లెటర్ మీదే తల్లి. ఇప్పుడు శాంక్షన్ లో ఉంది, రాబోయే 2-3 నెలల్లో ఆ రోడ్డు నేను వేపిస్తాను తల్లి. మీ అందరికీ సభాముఖంగా హామీస్తాను. సంతోషం తల్లి. ఓకేనా, వేరే విషయాలు చాలా మాట్లాడాలి, మీరు ఆగలేకపోతారని మీ విషయం చెప్పాను. ఓకే తల్లి, కూర్చోండి. ఇక అదే విధంగా ముఖ్యంగా కనగిరి పట్టణానికి ఇంతకు ముందే గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లోనే 125 కోట్ల రూపాయలు టెండర్లు శాంక్షన్ అయినాయి. రాబోయే రోజుల్లో ఒక నెల రోజుల్లో పూజ చేసుకొని ఇదే మాదిరిగా ఆ పనులు మొదలు పెట్టించి 7-8 మాసాల్లో కనగిరి పట్టణానికి ప్రతి ఇంటికి ఉచితంగా ఒక ట్యాప్ ఇచ్చి సాగర్ నీళ్ళని సాగర్ జలాలని ఉచితంగా ప్రతి కుటుంబానికి ఒక ట్యాప్ రూపంలో ఇస్తారని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాను. పనులు కూడా మొదలు పెట్టిస్తాం. ఇందాక చైర్పర్సన్ కూడా చెప్పడం జరిగింది 20 వార్డులకి. అదే విధంగా కనగిరి కాన్స్టిట్యూన్సీకి తాగునీరు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 840 కోట్ల రూపాయలు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అంతా కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వీలైనంత అందులో టెండర్లు పిలిచి ముందుగా వెళ్లిగొండ నీళ్ళని తాగునీరుని ముందుగా ఇవ్వాలని చెప్పి ప్రకాశం జిల్లా కనగిరి ఈ పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఇవ్వాలని చెప్పి వారు కూనుకున్నారు. రాబోయే కాలంలో వీలైన తొందరలో కూడా దాన్ని కూడా భూమి పూజ చేసి పనులు మొదలు పెడతారని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్ననే అసెంబ్లీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉన్నాక పోరాడాలని చెప్పి పోరాడినా తప్పకుండా, ఎందుకంటే సాగునీరు వచ్చేటప్పుడు సెకండ్ ఫేజ్ లో వెలిమండ సాగునీరు మనకు వస్తుంది. పీసీపల్లి మండలం గురించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉందది. పీసీపల్లి మండలం, పామూరు మండలం, ఈ 2 మండలాలు కూడా వెలిమండ పాలిట కలిపి ఈ 2